వెల్కమ్ టు మత్ మత ముచ్చట్లు. ఎట్లున్నారంట మంచి ఉన్నారులే సార్? ఏముంది కాల ముచ్చట్లు నా పారి. మన ఆశ వర్కర్లు ఉన్నారు కదా, మొన్న ఏం చేసింది ప్రభుత్వం? గాళ్లకు జీతాలు పెంచి మంచి పని చేసింది. ఈ గాళ్ళ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇంకా అక్కలు ఎట్లా కష్టపడుతున్నారులా. ఇప్పుడు టీకాల మీద టీకాలు 24 గంటలు సేవలు చేసుకుంటానే ఉంటారు. గజంటలకి సర్వేలని లేనిపోని కథలు పెడుతున్నారు. అవి చేయడానికి ఏం కావాలిలా, వాళ్ళకి ఫోన్లు అవసరమే కదా. ఇప్పుడు మన ప్రభుత్వం కి ఆశ వర్కర్ల అక్కలు అందరికి ఫోన్లు పంచుతుంది. వాటిల్లో ఆశ అక్కలు సఫరపడుతుంది. ఇక మన కేసీఆర్ పెద్ద తాతయ్య మంచి ఉపాయం చేసిండుల్లా. మన ఆశ వర్కర్ అక్కలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫోన్లు వంచాలి అని చెప్పి మంచిగా ఉపాయం చేసిండు. ఇక వీళ్ళు చేసే పని అంతగా సార్కి ఎరకైంది. వీళ్ళు చేసే కథ, ఇలా సర్వేలు, ఇలా టీకాలు వేసుడు, అన్ని పెద్ద కథనే ఉన్నాయని చెప్పి వీళ్ళకు ఫోన్లు అవసరం ఉంటుంది కదా. ఆన్లైన్లని ఏమో ఏమో కథలు ఉన్నాయి వీళ్ళకి. ఇక గదికని చెప్పి మొన్నటిదాకా ఏం చేసిండు సారు, జీతాలు పెంచిండు వాళ్ళకి. ఇప్పుడు ఫోన్లు కూడా పంచుతాడట. 27,000 మందికి స్మార్ట్ ఫోన్ వస్తుండట. మంచి ఉపాయం చేసిన పో తాత నువ్వు. ఇక మీ అందరికి ముచ్చట చెప్తున్నా, మన రోడ్ల మీద పోయేటోళ్ళకి కూడా ఇంత మేకప్ వస్తే వాళ్ళు ఎంత మంచి కనిపిస్తారు. ఈ హీరోలు హీరోయిన్లు గాలి చూస్తే అబ్బా అన్నట్టు ఉంటారు గాళ్ళు. కానీ కొంతమంది ఏం చేస్తారు, నార్మల్ గానే ఉంటారు. గతంటప్పుడు ఒక కెమెరామ్యాన్ ఏం చేసిండు, రోడ్డు మీద పోయే పెద్ద మనిషిని సూటు బూట్ వేసి ఏమన్నా ఫోటోలు తీసిండు. ఆ ఫోటో మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా గిరకలు కొడుతున్నారు చూడు. ఇక జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎవరికన్నా కొంచెం టైం పడుతుందిలా, అవునా కాదా? ఇక మన హీరోలు హీరోయిన్లు అయితే గాలైతే ఎంత కష్టపడి ఇంత మీదకి వచ్చిండ్రు. ఇక మనల్ని ఏం చేసింది కదా, ఓ కన్న రోడ్డు మీద పోయే ఒక అన్నను దొరకబట్టి ఆయనను ఫోటో షూట్ చేసిండట. ఆయనకు సూటు బూట్ వేసి ఫోటోలు తీసిండు చూడు. ఇక ఆయన ఫోజులు గమ్మత్ కనబడతాడు కదా, మస్తు నడిపో. ఇక ఈ విషయం మన సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది, ఎవరు నడుతుడు గిదే కథ. కానీ ఏటి మాట కా మాట కానీ ఏమన్నా ఫోటోలు తీసిండా? ఇవాళ రేపు అయ్యమ్మని చూసుకుంటాడు ఎవడన్నా ఉండడా? లేనలేడులా, నువ్వెంత అంటే నువ్వెంత అనే రోజులకి. అదే పాత కాలంలో అయ్యప్ప దేవులతో సమానం లేక పోల్చిండ్రు. ఇక ఈ కథ అంతా ఎరకై మన అనంతపురం జిల్లాలో ఏం చేసిండ్రు, బడి పొలాలను అందరితోటి అలా తండ్రి కాలం గడి నీళ్లు నెత్త మీద పోసుకున్నారట. మీరు కూడా అనంతపురం జిల్లాలోని చెన్నకేశవ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసిండ్రులా. మన చిన్న పోరగాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులకు పాదపూజ చేపించిండ్రట. ఇక ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు ఏడున్నాయి, పాతకాలంలో ఉన్నాయి. పోరగాళ్లకు అయ్యప్ప అంటే ఏంది, గల విలువ అంటే ఏందో తెలియాలి కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. తల్లిదండ్రుల్ని పూజిస్తే సకల దేవులను పూజించినట్టే అని భావిస్తుండ్రట. ఇక కార్యక్రమంలో అందరు పోరగాళ్ళు ఎవరి తల్లిదండ్రుల కాళ్ళకు కాళ్ళను ఇట్లా మొక్కినట్లుగా. ఇలా రేపు చిన్న పెద్ద అని తేడా లేకుండా పోయిందిలా. చిన్న పోరగాళ్ళు ఎట్లుంటారు, ఆడు పెద్దోడు కదా మనల్ని ఒక మాట అన్నాడు అని పడతారా? అస్సలు పడనే పడరు. ఇది మనుషులకే కాదు ఇప్పుడు జంతువులకు కూడా ఈ కథ వచ్చిందట. ఏంది అనుకుంటున్నారా, ఒక పెద్ద గద్దె ఏం చేసినలా ఏకంగా జీవితం సంపడిపోయిందట చూడరు కథ. ఆకలి ఎంతకైనా తెగించే శక్తినిస్తుంది అంటారు కదా, అది నిజమే. ఒక జంతువు మాత్రం ఇట్లా వేసిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మరే నమ్మరుల్లా. ఇక ఈ గద్ద చూసిండ్రా ఏం చేసింది, జింకను పట్టింది. మీదికెళ్ళిపోయేది పోక, దానికన్నా దీని మీద ఎట్లా పడ్డదో ఏమో. అచ్చింది కథం ఏకంగా సంపన చంపింది. ఆకలి బాగైనట్టుంది, అచ్చి తిన్నది చూడునిలా. ఇట్లా టార్గెట్ చేసింది. ఇక మనుషులు కూడా గింతే ఒకళ్ళ మీద టార్గెట్ చేసిందంటే గట్లనే ఉంటారు పో. ఇక ఈ వీడియో మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూడు గద గిర్ర తిరుగుతుంది. చూసిండ్రు కదా, ముచ్చారు చూస్తున్నాడు. మస్తు ముచ్చారు.